ఉద్యోగాన్ని అమలు చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? నాకు అర్థం కాలేదు. మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి మద్యపానాన్ని విచ్చలవిడిగా అలవాటు చేసి ఈ రాష్ట్రంలో భయంకరంగా తాగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ఇవాళ మా గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇందాక అదేది జూమ్లో వచ్చి ఒక 2 గంటల సేపు 1 గంట 40 నిమిషాలు మాట్లాడారు. ఆ విధానం చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, పాపం చంద్రబాబు నాయుడు గారు ఏదో విషయం ఉండి విషయాన్ని ప్రజలకు చెప్పి ప్రజలకు సందేశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేయటంలా. ఆయన ఏం చేస్తున్నాయంటే, నన్ను మర్చిపోతారేమో, అపోజిషన్ లీడర్గా ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, నేను మర్చిపోతారేమో ప్రజలు అని చెప్పేసి వారానికి 3 సార్లు 4 సార్లు స్కైప్లోనో లేకపోతే జూమ్లోనో కలపడాలేనో లేకపోతే వారానికి 1 సార్లు 2 సార్లు ముఖ్యమంత్రి గారికి లెటర్లు రాయాలేనో అలా ముక్కుబడిగా రాయడం ద్వారా తన యొక్క ఎగ్జిస్టెన్స్ని చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా విషయం ఉండి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఆయన కనిపిస్తున్నాడు. విషయం ఏమీ లేదు. ఇందాక కూడా 1 గంట 20 నిమిషాలు 2 గంటల సేపు ఆ జూమ్లో మా ఎవరో కొంత చూపించకపోతారా, నేను 1 గంట 1.5 గంటలు మాట్లాడితేను, 2 గంటలు మాట్లాడితేనో, 10 నిమిషాలు 5 నిమిషాలు ఏదో ఒక ఛానల్ చూపించకపోద్దా, ఆ రకంగా ప్రజల్లోకి నేను కనపడతా ఉంటాను అనేటువంటి భావనతో మాట్లాడడం తప్ప అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విషయంతో మాట్లాడినటువంటి సందర్భం నాకు ఏమి కనిపించలేదు. ఇవాళంతా చూశాను నేను, ఎక్కడా కూడా అది కనిపించలేదు. ఆయన లిక్కల గురించి మాట్లాడతారు, ఆయనకి ఇంకా కన్ఫ్యూజన్ క్లారిటీ ఉన్నట్టుగా నాకు ఇక్కడ అనిపించలేదు. ఏం క్లారిటీ లేదంటే ఆయనకి, అసలు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, లిక్కర్ అమ్మకాలని ప్రారంభించామని మీకు బాధ, లేక ధరలు పెంచారని బాధ, లేకపోతే బ్రాండ్స్ సరైన ఇవ్వడం లేదని బాధ? ఏమిటి మీ బాధ నాకు అర్థం కాలేదు. మీరు, నేను ఒకటే మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపరీతంగా తాగించారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ బ్రాండ్స్ అయితే ప్రవేశపెట్టారో ఆ బ్రాండ్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. బ్రాండ్స్ గురించి మీకు ఎందుకింత బాధ? రేటు పెరుగుతుందని మీకు ఎందుకింత బాధ? ఏమిటి నాకు అర్థం కాలే ఈ వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రాండ్ బాగోలేదు, ఈ బ్రాండ్ బాగోలేదు, చౌకబారు బ్రాండ్లు వేస్తున్నారు, ఏ రాయితే ఏమండి పొల్లుడు కొట్టుకోవడానికి, ఆరోగ్యాన్ని చెరగొట్టుకోవడానికి ఏ బ్రాండ్ అయితే ఏంటి? అసలు మద్యమే ప్రమాదకరం, ఆ ప్రమాదకరమైన మద్యం ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని భావించి మద్యపాన నిషేధాన్ని చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మంచి సమయం ఇది, భలే మంచి సమయం. ఈ సమయం 40 రోజులు ఆగిపోయింది కదా, మీరు మద్యపానాన్ని పూర్తిగా ఎత్తేయండి అని మాకు మీరు సలహాలు ఇస్తారేంటి? మీరు విపరీతంగా తాగించినటువంటి మహానుభావులు మీరు. అసలు నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీకు మద్యపాన నిషేధాన్ని గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు లేదు. నైతిక హక్కు లేకోకుండా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద బురదలాలనేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఈ ఒక్క రాష్ట్రమే అమ్ముతున్నట్టు, ఏ రాష్ట్రాలు మద్యాన్ని అమ్మడం లేనట్టు, జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ల కోసమే అమ్ముతున్నట్టు, ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు, ఏదో ఒక విధంగా బురదలాలి అనేటువంటి తాపత్రయమే చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘోపన్యాసంలో కనిపించింది తప్ప ఎక్కడా కూడా చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమో లేకపోతే కోవిడ్ని నివారించడానికి పనిచేయాలనేటువంటి ఉద్దేశమో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిలో కనిపించినటువంటి దాఖలాలే ఇవి కనిపించలా. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ అన్ని పరిశ్రమలకు అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, నేను అడుగుతా ఉన్నా మీరు మీ హెరిటేజ్ కంపెనీలో, అది బాగా సాగొచ్చా హెరిటేజ్ కంపెనీ, దానిలో ఏంటండి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయి? దానిలో పాలు తీసుకురావాలి రైతు, ఆ పాలను తీసుకెళ్లి మళ్ళా లారీల్లో ఎక్కించుకెళ్లి క్యానల్లో పోసి లారీల్లో ఎక్కించుకుని మళ్ళా తిరిగి మీ ప్లాంట్కి తీసుకెళ్ళాలి, మీ ప్లాంట్లోంచి బయట పొయ్యాలి వాటిలో మిషన్లో, ఆ మిషన్లన్నీ పనిచేయాలి, మళ్ళా దానికి పాల ప్యాకెట్లు కట్టాలి, అవి మళ్ళీ బయటకు రావాలి, అవి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ కావాలి, ఎంత పెద్ద యాక్టివిటీ, మంచిదే నేను కాదని అడవాలా, పాలు చాలా అవసరం. అదేవిధంగా
ఆ పాలని ఉత్పత్తి చేయవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది. మేము కాదని అవడాలి. ఆ పాల ఫ్యాక్టరీలో కరోనా సోకితే ఎందుకండి బయట పెట్టరు? దానిలో ఎవరికైనా ఈ ప్రాసెస్ మొత్తంలో పాల్గొనేటటువంటి శ్రామికులకు ఎవరికైనా ఒక్కరికి కరోనా వస్తే అది ఎంత ప్రమాదం? దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఇన్నాళ్ళ నుంచిను? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. మీ హెరిటేజ్లో కరోనా సోకి హాస్పిటల్ పాలయ్యి క్వారంటైన్లోకి వెళితే వారి గురించి మాట్లాడరే, ఎందుకు ఆ విషయాన్ని నొక్కేస్తారు? ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టరు? ఆ విషయాన్ని బయట పెట్టకోకుండా ప్రవర్తించే మీ ప్రవర్తన చంద్రబాబు నాయుడు గారు, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు మీకు ఉన్నదా ఒకసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ఈ విధంగా మేము మా పాలసీ ప్రకారం ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేయాలనేటువంటి దృక్పథంతో వెళుతున్నటువంటి ప్రభుత్వం ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి. మొన్న ఎప్పుడో ఆ జవహర్ గారు మాజీ ఎక్సైజ్ మినిస్టర్ గారు అంటున్నాడు, ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ధరలు పెట్టామని చెప్పారా అని. మర్చిపోయినట్టున్నాడు పాపం ఆయన, ఆయన ఫాలో అవుతున్నట్టు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినటువంటి అంశం ఏమిటి? మా విధానంలో ఒకటే, సామాన్యుడికి అందుబాటులో లేకుండా మద్యాన్ని చేస్తాం, షాక్ కొట్టే విధంగా ధరలు పెంచుతాం అని మేము చెప్పామండి. దట్ ఈజ్ అవర్ పాలసీ. మేము చెప్పకుండా చేశామా? ధరలు పెంచుతాం, సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితికి తీసుకొస్తాం, కేవలం డబ్బున్నవాడు మాత్రమే కొనుక్కొని తాగేటటువంటి పరిస్థితిని మేము కల్పిస్తాం, తద్వారా మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించేటటువంటి కార్యక్రమం చేస్తాము, ప్రజల ఆరోగ్యాలు కాపాడతాము అనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆ జవహర్ గారికి బాబు మేము తెలియకుండా మాట్లాడుతున్నాం. పైగా ఇలాంటి ఆపద సమయంలో ధరలు పెట్టడం మంచిదా? ఇదే నిత్యావసర వస్తువు నాకు అర్థం కదండి. ముందే ఉన్న నిత్యావసర వస్తువా? నేను అలా మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ వారందరూ కూడా మద్యాన్ని తాగవద్దు అని ఉద్యమం చేయండి బాబు. అంతే తప్ప ధరలు పెంచాలని ఉద్యమాలు చేసే పరిస్థితులకు రాకండి, షాపులు పెరిచారని ఉద్యమాలు చేసేదానికి ప్రయత్నం చేయకండి, లేదా బ్రాండ్లు బాగోలేదని పరిచయం చేయకండి. మద్యాన్ని తాగవద్దు, మద్యం తాక్కోకుండా ఉండండి, ప్రజల ఆరోగ్యం కాపాడబడుతుంది, దయచేసి మద్యాన్ని తాగవద్దు అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉండవలసినటువంటి మీరు బ్రాండ్ల గురించి ధరల గురించి మాట్లాడేటటువంటి నీచ స్థాయికి ఎందుకు దిగజారిపోతారు? నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా అమలు చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నది. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఇలాంటి ఆపద సమయంలో విపత్కరమైన పరిస్థితుల్లో ఎంత చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది మీ అందరికీ తెలుసు. ఎప్పుడైనా మెచ్చుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి లెటర్లు రాశారు, జూమ్లో ఉపన్యాసాలు చెప్పారు, టెస్టులు చేయాలి, టెస్టులు చేయాలి, టెస్టులు చేయాలని. భారతదేశంలోనే ఈ రాష్ట్రం టెస్టుల్లో నెంబర్ వన్ అయితే ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేశాడు అనేటువంటి అభినందించే కార్యక్రమం చేశారా మీరు? వాస్తవాలని, అభినందించదగినటువంటి అంశాలని మీరు అభినందించకపోతే విమర్శ చేసే నైతిక హక్కు కూడా మీరు కోల్పోతారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలోనో జరగనటువంటి అనేకమైనటువంటి టెస్టులు ఈ రాష్ట్రం చేసి చూపిస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్రానిదని మనవి చేస్తున్నాం. అనేక మంది ముఖ్యమంత్రులు పొగుడుతూ ఉన్నారు ఈ విషయం మీద. అంతేకాదు లాక్డౌన్ సందర్భంలో క్వారంటైన్ బెడ్స్ ని బ్రహ్మాండంగా తయారు చేసి క్వారంటైన్ లో చక్కని ఫుడ్నిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్. క్వారంటైన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వారిని అందరికీ కాన్ఫిడెంట్ గా ఇంటికి పంపేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వం, ముసలివారిని జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మీరు మెచ్చుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ కారణం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి బాధ నాకు అనిపిస్తుంది. 6 నెలలు కాకపోతే 7 నెలలకు ఎప్పటికో ఒకసారికి కరోనాకి మందు వస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు గారి మనోవేదనకు మాత్రం మందే లేదు. ఆయన మనోవేదన ఏంటంటారా? ఒకటే ఆయన మనోవేదన, మళ్ళా తిరిగి నాకు అధికారం రాదు అనే మనోవేదనకి ముందే లేదు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. మీరు హైదరాబాద్లో కూర్చుంటారు, ఇంట్లో కూర్చుంటారు, ఎక్కడో దూరాన ఉంటారు అన్నట్టుగా ఎక్కడో దూరా నుండి మాకు జూమ్లో సందేశాలు ఇస్తే ఏమి నైతికత అని అడుగుతా ఉన్నా. అసలు నేను ఒకటి అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు, మీరు సమాధానం చెప్పండి, రారా హైదరాబాద్ నుంచి బయటకు? రారా
మీరు మీ అబ్బాయి హైదరాబాద్లోనే ఉంటారా, ఇంట్లోనే ఉంటారా, ఎప్పటిదాకా ఉంటారు? టీకా వచ్చి టీకా ఏంచుకునేంతవరకు అక్కడే ఉంటారా? సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ జనజీవన స్రవంతిలోకి వస్తారా రారా చెప్పమంటే అది మాత్రం చెప్పరు. జూమ్లో మాత్రం దుమ్ము దులపడానికి ఉపన్యాసాలు చెప్తారు. ఆయనకు అనుకూలమైనటువంటి ఛానల్స్ ఏమో గంటల కొద్దీ బోరు కొట్టినా చూపిస్తూనే ఉంటారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు నేను మనవి చేసేది ఒక్కటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ముందుకు వెళుతుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతూ కరోనాను ఎదుర్కోవడం కోసం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ జనంతో కలిసి వెళ్లవలసినటువంటి పరిస్థితి ఉన్నదని గుర్తించి ముందుకు సాగుతున్నది. దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఫాలో అవుతున్నారు. మొట్టమొదటి అర్థం కాక నీలాగా విమర్శ చేసిన తర్వాత సర్దుకొని ముందుకు వెళుతున్నటువంటి తరుణం అనేది కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రాండ్స్ గురించి, ధరల గురించి, మద్యం గురించి ఉద్యమాలు చేసే కార్యక్రమాలకు మానేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను అభినందించేటటువంటి ప్రయత్నం చేస్తే కాస్త గౌరవం మీకుంటుందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు నిబంధనలను గౌరవించే నేను హైదరాబాద్లో ఉంటున్నాను కానీ నా మనసంతా ఇక్కడే అని పాటలు పాడుతున్నాడు, సినిమా డైలాగులు చెప్తున్నాడు. ఏమిటి నిబంధనలు నాకు అర్థం కాలేదు. ఎక్కడో ఉన్నటువంటి వలస కూలీలు మన రాష్ట్రానికి తరలి వచ్చారు, క్వారంటైన్లో ఉన్నారు. ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు మన రాష్ట్రానికి వచ్చారు, ఇక్కడ క్వారంటైన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండమైన ఇల్లుంది కదా, అక్రమ కట్టడం రావచ్చు కదా, ఆ అక్రమ కట్టడంలో సెల్ఫ్ క్వారంటైన్ గా ఉండి ఈ పనులు చేయొచ్చు కదా. ఏ నేను అక్కడుంటే ఏంటి, ఇక్కడుంటే ఏంటి, లోపలేగా ఉండేది కానే కాదు, స్థాన బలం, మన రాష్ట్ర ప్రజల మధ్యన మనం ఉన్నామనేటువంటి ఒక సందేశాన్ని పంపవలసినటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యా ప్రధాన ప్రతిపక్ష నాయకులు గారు మీ క్యాబినెట్ హోదా ఇచ్చారు గుర్తుపెట్టుకోండి, మంత్రితో సమానం మీరు. హైదరాబాద్లో కూర్చోవడానికి కాదు ఆపద సమయంలో, ఆపద సమయంలో హైదరాబాద్లో కూర్చుని జూముల్లో దర్శనాలు ఇచ్చేటటువంటి వ్యక్తులు రాజకీయంగా పనికిరారు. క్లిష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ఆలోచన చేసేవారే నిజమైన రాజకీయ నాయకులు. క్లిష్ట సమయంలో ప్రభుత్వం మీద రాళ్లు వేయడానికి ప్రయత్నం చేసేటటువంటి దుర్మార్గమైన మనస్తత్వంతో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మద్యాన్ని అమ్ముకునేటటువంటి వెసులుబాటుని కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం ప్రశ్నించడు, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ప్రశ్నించడానికి ముందుకొచ్చేటటువంటి ప్రవర్తన మంచి ప్రవర్తన అయినా ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ఇది చాలా తప్పు పద్ధతుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. ఇలా ముందుకు వెళ్లే గోతిలో పడ్డారు. అదే పద్ధతిలో ముందుకు వెళితే మీరు రాబోయే కాలంలో బంగాళాఖాతంలో పడతారు, గుర్తుపెట్టుకోమని చెప్పదలుచుకున్నాను. క్వారంటైను నువ్వు చెప్పేది నాకు వినపట్లేదయ్యా. తప్పది, సీఎం ఏది ఆదేశించారో దాన్ని కింద అమలు చేయాలి. ఎవరైనా అమలు చేయకపోతే కంప్లైంట్ చేయండి, విల్ టేక్ ఎన్ యాక్షన్, అంతే తప్ప వేరే విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా మనం చేస్తాం, ధరలు పెరిగిపోయినాయి ధరలు పెరిగిపోయినా అంటున్నారు కదా, మద్యం మీరు సబ్సిడీ ఇచ్చి సప్లై చేయండి. పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చూసాం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చాలా గుంపులు గుంపులుగా మద్యం షాపుల దగ్గర అందరూ చేరారట విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి. ఎందుకంటే మద్యం లేక 40 రోజుల నుంచి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారు తాగుబోతు బాబులు. చంద్రబాబు నాయుడు గారికి 12 మాసాల నుంచి అధికారం లేకపోయేటప్పటికీ ఈయన కూడా విచక్షణ జ్ఞానం కోల్పోయి పిచ్చి పిచ్చి మాటలు అని కూడా మాట్లాడారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.